ఏదేను వనం? దీనిని గూర్చి అనేక ప్రశ్నలు ఈరోజు క్రైస్తవ సమాజంలో మనకు వినిపిస్తాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక విషయమే ఈ యొక్క ఏదేను వనం. ఈరోజు మన వీడియోలో ఏదేను వనమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, దీనిపై జరిగిన శాస్త్రవేత్తల పరిశోధనలు, ఇది ఎక్కడ ఉంది, దీని భౌగోళిక స్వరూపం ఏంటి, వీటన్నింటిని గూర్చి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళిపోదాం. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఏదేను వనమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఏదేను వనం, దీనినే గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని కూడా అంటారు. ఈ పేరుతో అనేక రకాల పార్కులు, అనేక కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంతేకాదు మన భారతదేశంలో అయితే ఏకంగా ఈడెన్ గార్డెన్స్ అనే ఒక క్రికెట్ స్టేడియమే ఉంది. ఎందుకంటే ఈ ప్లేస్కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ వనమును దేవుని తోట, నీళ్లుపారు ప్రదేశంగా కూడా బైబిల్ వర్ణించింది. అంతేకాకుండా ఈడెన్ అనే పదానికి లైట్ అనే అర్థం వచ్చినట్లుగా మనం గమనించగలం. అంటే గార్డెన్ ఆఫ్ లైట్ అనే పేరునే ఏదేను తోటకు పెట్టినట్లుగా మనం చూడగలం. ఈ విశ్వాన్ని శాసించిన మొదటి మనిషి ఇక్కడనే సృష్టించబడ్డాడు. అతని ఆవిర్భావం తర్వాత అతని ద్వారా ఈ భూమిపై అనేక మంది ఉద్భవించారు. వారిలో నువ్వు నేను కూడా ఉన్నాం. మొదటి మనిషిని సృష్టించి ఏ చింత లేనివానిగా, కల్లాకపటం లేనివానిగా ఒక మంచి జీవితాన్ని ప్రారంభింపజేశాడు. అక్కడే తనకు సాటి అయిన సహాయముగా హవ్వను కూడా పరిచయం చేశాడు. ఇక్కడ చెట్ల మధ్య ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. ప్రతి చల్లపూట దేవుడు వారితో గడిపిన స్థలం ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద నదులు పుట్టిన ప్రదేశం కూడా అదే. మొదటి మనిషి, మొదటి కుటుంబం ఇక్కడనే ప్రారంభించబడింది. అంతా చెట్లతో, పూల మొక్కలతో, ఫలవృక్షములతో నిండిన ప్రదేశం ఈ ఏదేను తోట. ఇక్కడనే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును, ఎల్లప్పుడూ జీవించే జీవవృక్ష ఫలమును కూడా దేవుడు ఈ తోటలోనే ఉంచాడు. అలా జీవిస్తూ ఉన్న వారి జీవితంలో ఒకరోజు ఒక అతిథి వచ్చాడు. వాడే సాతానుడు. హవ్వ చేత మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినిపించి దేవుని మాటను మీరేలా చేశాడు. అప్పుడే పాపము రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత దేవుడు ఆ తోట నుండి వారిని బయటికి వెళ్ళగొట్టి స్వతంత్ర జీవనాన్ని జీవించేలా చేశాడు. అతడు అక్కడి నుంచి తూర్పున వ్యాపించేలా దేవుడు వారిని చెదరగొట్టాడు. ఇది ఏదేను వనమును గూర్చిన సంక్షిప్త వివరణ. ఇక దీనిపై జరిగిన శాస్త్రవేత్తల పరిశోధనల గురించి కూడా చూద్దాం. మనాటక్ అమెరికన్ ఇండియన్ కౌన్సిల్ వారు 150 దేశాల నుండి సుమారుగా 4,500 మంది శాస్త్రవేత్తలతో ఒక సమావేశమును నిర్వహించారు. ఆ సమావేశంలో శాస్త్రవేత్తలందరూ ఏదేను వనం అనేది నిజముగా ఉండేది అని, అది ఏ ప్రాంతంలో ఉందో కూడా అందరూ పిన్ చేసి ఒక ప్రాంతాన్ని చూపించారు. అదే ఏదేను వనం, అనగా గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనే ప్రాంతం. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఇన్ న్యూయార్క్, జెనైవా, వియన్నా అండ్ నైరోప్ ఈ దేశాల నుండి మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడ్డాయి. ఈ సమావేశంలో సుమారుగా బైబిల్ పండితులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, మానవ శాస్త్రజ్ఞులు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఏకీగ్రీవంగా ఈ ఏదేను వనం ఉన్న స్థలాన్ని అంగీకరించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క సహాయము మరియు మార్గదర్శకంలో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇరాక్ వారు, యునైటెడ్ స్టేట్స్ వారు ఆ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుచున్నారని చైర్మన్ ఓన్ బైబ్లర్ గారు అన్నారు. ఈ సమావేశంలో పేర్కొన్న విధముగా ఏదేను తోట ఇప్పుడు అనాటోలియాలో ఉంది. ఇది పురాతన తూర్పు ఆర్మేనియా భూభాగం. నాగరికతలకు ఈ ప్రాంతమే పుట్టినిల్లు. బైబిల్లో 4 నదులు పుట్టిన ప్రదేశమే ఏదేను తోటగా వర్ణించబడింది. ఆధునిక టర్కీలోని టైగ్రీస్, పీసోన్, గీహోను, యూఫ్రటిస్ నదులు ప్రారంభ స్థలమే ఆ ఏదేను వనముగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఆ నదులు పుట్టిన ప్రదేశమును మధ్య ప్రాచ్యముగా అనేక మంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఏదేనును శాస్త్రవేత్తలు కనుగొనడం వలన అనేక భారతీయ సృష్టి కథలు అన్నీ నిర్వీర్యమైపోయాయి. భారతదేశంలో ఉన్న అనేక సృష్టి కథలు బైబిల్ వాస్తవాల ముందు నిలబడలేకపోయాయి. బైబిల్ మాత్రమే కాదు, ఖురాన్, జూడాయిజంలో కూడా ఈ సృష్టి క్రమం వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది. వీటిలో బైబిల్ 100కి 100 పాళ్ళు నిజమని నిరూపించబడుతుంది. మనిషి
వైద్యమునకు కావలసిన 92 రకాల సహజమైన రసాయనాల మొక్కలు కూడా ఈ ఏదైనా వనంలో ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్య మొక్కలు, ఫలవృక్షములు, చెట్లు, వృక్షాలు, నాచు వంటి అనేకమైన పదార్థాలతో కలిగిన అనేక చెట్లు, వృక్ష సంపద ఇక్కడ ఉండేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇది ఎక్కడ ఉంది? దీని యొక్క స్వరూపం ఏంటి? ఒక స్థలాన్ని మనము గుర్తించడానికి భూ నైసర్గిక స్వరూపాలను మనం మొదట గుర్తించుకోవాలి. భౌగోళిక ఆధారాల గుర్తులను బట్టి ఆ స్థలాన్ని మనం ఈజీగా గుర్తుపట్టగలం. అనగా కొండలు, నదులు, సముద్రాలు వీటిని ఆధారంగా చేసుకుని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను బట్టి ఆ ప్రాంతాన్ని మనము గుర్తించగలం. ఎందుకంటే ఇవి భూమిపైన ఎప్పటికీ అక్కడనే ఉంటాయి. బైబిల్ నందు కూడా అనేక ప్రాంతాలను శాస్త్రవేత్తలు ఇలాగే గుర్తించారు. ఏదేనును గుర్తించుటకు మనకు ఒక ఆనవాళ్లు కనిపిస్తుంది, అదే అక్కడ పుట్టిన నదులు. ఇప్పుడు బైబిల్ను చూద్దాం. దేవుడు తూర్పున ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. ఆదికాండం 2:8. మరియు ఆ తోటను తడుపుటకు దేవుడు ఒక నదిని ఏర్పాటు చేసినట్లుగా, ఆ నది 4 శాఖలుగా విడిపోయినట్లుగా, ఏదైనా తోటలో నుండి అది బయలుదేరినట్లు బైబిల్లో మనం చూడగలం. అంటే ఆ కోణంలో బయలుదేరిన నది తూర్పుగా ప్రవహించినట్లు మనం బైబిల్లో రాయబడిన ఆదేశాలను బట్టి చెప్పగలం. అంతేకాక సహజంగా నదులు కూడా తూర్పు వైపునే ప్రవహిస్తుంటాయి. ఈ నదులు ఎల్లప్పుడూ ఏదేను వనమును తడుపుతూ ఉండేవి. ఎందుకంటే అప్పటికి దేవుడు ఆకాశమునుడు వర్షాన్ని కురిపించలేదు. ఆవిరి నేల నుండి లేచి భూమిని తడపటం వలన పంటలు పండేవి. ఏదేను వనములో పుట్టిన ఆ నది తూర్పునకు ప్రవహిస్తూ ఏదేను తోట అంతటినీ తడుపుతూ 4 నదులుగా చీలి ప్రవహిస్తుండేది. వాటిలో ఇప్పటికీ 2 నదులు మనకు సజీవంగా కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులు. ఇవి ఇప్పటికీ కూడా చరిత్రలో సజీవంగా ఉన్నాయి. మిగిలిన 2 నదులు కాలక్రమేణా వాతావరణ పరిస్థితులను బట్టి జల ప్రళయం వలన అవి కనుమరుగైపోయాయి. అయితే ఈ ఏదైనా తోట ఖచ్చితంగా ఉంది అని నిర్ధారించేందుకు స్టీవ్ ఇంగెబ్రిడ్సన్, వార్డ్ శాన్ఫర్డ్ మరియు క్రిస్ నౌజిల్స్ అనే భూగర్భ వనరుల శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఒక పుస్తకమును కూడా విడుదల చేశారు. దాని పేరే గ్రౌండ్ వాటర్ ఇన్ జియోలాజికల్ ప్రాసెస్. వీరి యొక్క పరిశోధన మేరకు ఎక్కడైతే నీటి జల పుట్టి నదులుగా పారి ప్రవహించిందో ఆ నది జల పుట్టిన చోట నుండి నదులు ప్రవహించిన చోటు వైపుకు ఏదేను తోట అనేది ఉండేదని వీరు నిర్ధారించారు. ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఏదేను తోట పశ్చిమాసియాలోని దేశాలైన తూర్పు టర్కీ, అర్మేనియా హైలాండ్స్ మరియు ఇరాక్ మధ్య ఉన్న ప్రాంతమే ఏదేను తోట. ఒకసారి ఈ మ్యాప్ను కూడా చూడండి. ఏదేను ఇక్కడే ఉండొచ్చు అనడానికి కారణం అక్కడే పుట్టి ప్రవహిస్తున్న జీవనదులైన యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఎందుకంటే బైబిల్ అంత గొప్పది, మరొక పుస్తకం ఏది లేదు. ఇప్పటికీ కూడా సజీవమైనటువంటి ఆధారాలు కలిగిన ఏకైక గ్రంథమే బైబిల్. అంత గొప్ప గ్రంథానికి సంబంధించిన అనేక వాస్తవాలను మీరు ఇంకనూ తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను మీరు యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేయబోయే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఏవైనా సలహాలు, సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. మరియు మీకు తెలిసిన మంచి మంచి టాపిక్స్ను బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు @gmail.com అనే మన ఈమెయిల్కి మీరు పెట్టగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక నూతనమైన వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను.